Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ వైసీపీలది సేమ్ సీన్. ఈసారి విజయవాడ పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండు పార్టీలకు ఇక్కడ అభ్యర్థులు కొత్త వారే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పడంతో కొత్త నేత ఎంపిక అనివార్యమైంది. ఇక వైసీపీలో గతంలో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్కు కూడా ఈసారి టికెట్ దక్కడం కష్టమే. వైసీపీ నుంచి కూడా కొత్త నేతను ఎంపిక చేయనున్నారని టాక్. విజయవాడ పార్లమెంటు స్థానానికి ఎవరిని పోటీకి దింపినా కమ్మ సామాజిక వర్గం నుంచే ఎంపిక చేయాల్సి ఉంటుంది. విజయవాడలో అభ్యర్థులకు కొరత లేకపోయినప్పటికీ ఫ్రెష్ లుక్తోనే తీసుకురావాలన్నది వైసీపీ అభిప్రాయంగా ఉంది. ఇక టీడీపీ కూడా కొత్త నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ తూర్పు తప్పించి మిగిలిన అన్ని నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ బీజేపీ, జనసేన కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాలలో కొన్ని చోట్ల టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. అందుకే బలమైన పారిశ్రామికవేత్త కోసం వైసీపీ అధిష్టానం ఎదురు చూస్తోంది. అవసరమైతే దాసరి కుటుంబాన్ని బరిలోకి దించాలని భావిస్తోంది. దాసరి జయరమేష్, బాలవర్ధన్ రావులు టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్నా ప్రస్తుతం వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. ఇక టీడీపీ కూడా మరో పారిశ్రామికవేత్తను ఎంపిక చేయాల్సిందే. కేశినేని నాని తాను పోటీ చేయనని చెప్పడంతో కొత్త నేత ఎంపిక టీడీపీకి కూడా అనివార్యం కాబోతోంది.